దెబ్బ మీద దెబ్బ కొడితే మొదటి దెబ్బ మర్చిపోతారంటారు. అసలు ఈ దెబ్బ ఇట్లా ఉంటుందని ఊహించేలోపు కొట్టడం అన్నటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తంతు. ఇజ్రాయెల్ కొడుతున్న దెబ్బ అసలు హెజ్బుల్లా కానీ లేదంటే ఇప్పటిదాకా కూడా కీ రోల్ హెజ్బుల్లానే పోషించింది. హౌతీకి ఇరాన్ అప్పజెప్పినటువంటి డ్యూటీ ఏంటంటే అమెరికా యూరప్ దేశాలకు సంబంధించినటువంటి ఎవరైనా షిప్స్ రవాణా జరుగుతుంటే వాటి మీద దాడులు చేయటం. అది మొదట్లో అమెరికా యూరప్ దేశాలందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున అటాక్స్ని అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున యుద్ధనౌకలు పంపించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏం అండర్స్టాండింగ్ కుదిరిందో అవి అవతలకి వెళ్ళినాయి, హౌతీ దాడులు కూడా తగ్గినాయి. రెండవది ఆల్టర్నేటివ్ రూట్స్ మిగతా వాళ్ళందరూ చూసుకోవడం, ఆ వచ్చే వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు, వసూలు చేస్తే డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళ షిప్పులు జోలికి రావట్లేదు, మిగతా వాళ్ళ జోలికి వస్తుంది అన్నటువంటిది అయింది. అంటే ఇరాన్ చెప్పిన వీళ్ళ సంపాదన కోసం దాన్ని వాడుకుంటున్నారు. అంటే వాళ్ళు అక్కడ కొంతమేర పనిచేస్తున్నారు తప్పించి హౌతీలకి అప్పజెప్పినటువంటి వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆయుధాలు తక్కువ. అదే సందర్భంలో హమాస్ ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున డిస్టర్బ్ అయింది. దాదాపు 80-90% హమాస్ తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, ఇంకో 10-20% మంది స్కాటర్ అయి ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. ఇంకా మొత్తం టీం అంతా కూడా ఇప్పుడు హెజ్బుల్లాకే అప్పజెప్పింది. ఇరాకు, తర్వాత సిరియా, పాలస్తీనా, లెబనాను, యెమెన్, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇరాన్ ప్రోత్సహించి తయారు చేసినటువంటి సాయుధ పోరాటాలు చేసే దళమని వాళ్ళ దృష్టిలో, తిరుగుబాటుదారులని ఆయా దేశాల దృష్టిలో, తీవ్రవాదులను ప్రపంచ దృష్టిలో ఉన్నోళ్ళందరూ లక్షల మంది ఒక్కచోటకి చేరి డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీదన ల్యాండ్ వార్కే సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో కొట్టినటువంటి దెబ్బ మామూలు దెబ్బ కాదు. మొన్న ఏదైతే పేజర్ల పేలుడు, ఆ పేజర్ల పేలుడు ఉదంతం నుంచి అందులో చనిపోయినటువంటి వాళ్ళని ఊరేగింపులుగా తీసుకెళ్తంటే అందరూ పేజర్లు తీసేశారు, వాకీ టాకీలు పెట్టుకుని నడుస్తున్నారు. వాకీ టాకీలు పేలిపోవడం అన్నటువంటి, అలాగే ల్యాప్టాపులు పేలిపోవడం, ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే అతిపెద్దదైనటువంటి అటాక్ అన్నది సంచలనం సృష్టిస్తోంది. ఇవాళ తాజాగా జరిగినటువంటి దాంట్లో 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. క్రమంగా ఏది ముట్టుకోవాలన్నా భయపడేటటువంటి పరిస్థితి ఆయా వర్గాల్లో అయింది.